పెరియార్ 140వ జయంతి వేడుకలు స్థానిక అరణ్యపేటలోని విశ్వబ్రహ్మణ కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం హైకోర్టు న్యాయవాది చందమూరి శోభారాణి మాట్లాడుతూ, దక్షిణ భారతదేశంలో ఆత్మగౌరవంతో కూడిన రాజకీయ పోరాటం అవసరమన్నారు. అందుకు గాను త్వరలో దక్షిణ భారత్ ఫ్రంట్ ఆవిర్భావం కానున్నదని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు చార్వక సురేష్ తదితరులు పాల్గొన్నారు. గొప్ప జోహార్ పెరియార్ గారికి, జోహార్ పెరియార్ గారికి, జోహార్ పెరియార్ గారికి. ఈ సమాజంలో పెరియార్ రామస్వామి అనేటువంటి ముద్ర పూర్తి స్థాయిలో ప్రజల్లో రాలేకపోవటం వల్లనే ఈ యొక్క ఎనుగుబాటుతనం, ఈ యొక్క రాజ్యాధికారానికి దూరంగా ఉండటం అనేది మనం చూస్తూ ఉన్నాం. పెరియార్ రామస్వామి యొక్క ఆలోచన విధానాన్ని ఖచ్చితంగా ఈ దక్షిణ భారతదేశంలో కరుణానిధి అనేటువంటి ఒక మహాశక్తి ఆయన ఆచరణలో సాధ్యం చేశాడు, ఆయన ఆలోచనలను సాధ్యం చేశాడు. ఆ క్రమంలోనే మరి గత 18-20 సంవత్సరాల పాటు మరి బీసీలుగా మరి కరుణానిధి గారు పాలించారంటే తమిళనాడులో ఖచ్చితంగా పెరియార్ రాకుండా. భారతీయులంటే ఒకటి కాదు, ఉత్తర భారతీయులు వేరు, దక్షిణ భారతీయులు వేరు, మా మద్రాసీలు అంటే ఈరోజు మా పితామహులు దళిత భోజనుల ఆరాధ్య దైవం పెరియార్ రామస్వామి నాయకర్ గారి 140వ జయంతిని పురస్కరించుకొని దళిత గిరిజన బీసీ సంఘాలు అందరం కూడా ఐక్యంగా ఇక్కడ చేసుకోవడం జరిగింది. పెరియార్ రామస్వామి నాయకర్ ఒక మాట చెప్తూ ఉండేవాడు, మనిషిని ప్రేమించకుండా రాతిని ప్రేమించడం వల్ల మానవ సమాజం అంతరించిపోతుంది. రాతిని ప్రేమిస్తున్నటువంటి వారి వలన ఈ దేవాలయాలు గుడులు వలన ఇద్దరు లాపడతారు, ఒకడు పూజారి రెండోవాడు వ్యాపారస్తుడని చెబుతూ ఉంటాడు. కాబట్టి ఆ నినాదంతో మేమందరం కూడా దళిత గిరిజన బిడ్డలందరం కూడా మనుషులు ప్రేమించాలి, అణగారిన వర్గాలను ప్రేమించినటువంటి మనుషులు ఈ భారతదేశంలో ఉన్నది చింతిస్తూ ఉన్నాము. దేవుళ్ళు కొలవడంతో పాటు మనుషులు కూడా ప్రేమించమని ఆయన ఒక స్ఫూర్తిగా పెరియార్ రామస్వామి నాయకుడి ఆలోచనతో మేము ముందుకు సాగుతూ ఉన్నాము. ఈరోజు ఆయనకు నివాళులు అర్పించడం మా అదృష్టంగా భావిస్తూ జై భీములు తెలియజేస్తాం. చూస్తూ ఉన్నాం మద్రాసీల సృష్టి ఈ దేశానికి తలమార్గంగా అవుతుంది. అందులో మనం చెప్పుకోవాలనుకుంటే మనకి మిసైల్ మ్యాన్ గా కీర్తించినటువంటి అబ్దుల్ కలాం గారు ఒక మచ్చు తనక. ఈరోజు ఆత్మగౌరవం అనే పదానికి పర్యాయ పదంగా మారి దక్షిణ భారతదేశానికి మొత్తానికి భారతదేశ ఆత్మగౌరవాన్ని పునాదిగా పెట్టుకొని ఉద్యమం చేసినటువంటి పోరాట యోధులు, వెనుకబడిన సామాజిక వర్గాల వారు అనేక రుగ్మతలు మూఢనమ్మకాల్లో బ్రతుకుతున్నటువంటి 85% ప్రజానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయటికి తీసుకురావడం కోసం హిందూ ధర్మానికి వ్యతిరేకంగా, మనువాద ధర్మానికి వ్యతిరేకంగా, బ్రాహ్మణవాదానికి వ్యతిరేకంగా హేతుబద్ధమైన సమాజం మనకు కావాలని పోరాడినటువంటి పెరియార్ రామస్వామి గారి 140వ జయంతి సందర్భంగా ఇక్కడ ప్రజా సంఘాల నాయకులు, పార్టీ నాయకులు, బీసీ సంఘాలు, ఇంకా మానవతావాదులు పాల్గొని ఇక్కడ నివాళులర్పిస్తూ పెరియార్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే క్రమంలో త్వరలోనే దక్షిణ భారతదేశం మీద ఉత్తర భారతదేశం చూపిస్తున్నటువంటి ఈ ఆధిపత్యం, పెత్తనం ఏదైతే ఉందో దాన్ని సవాల్ చేస్తూ దక్షిణ భారతీయులంతా ఏకం కావాలని, వారి ఉక్కుపాదం కింద ఉత్తర భారతదేశం యొక్క ఉక్కుపాదం నుండి బయటకొచ్చి మళ్ళీ తిరిగి పెరియార్ గారిని ఒక్కొక్కరు ఆత్మగౌరవ ఉద్యమాలు చేపట్టి ద్రవిడ సంస్కృతిని, ద్రవిడ సాంప్రదాయాన్ని, ద్రవిడ భాషని, ద్రవిడ ఆహార నియమాలని, ద్రవిడ వేషధారణని, మళ్ళీ ద్రవిడ సంస్కృతికి సంబంధించిన ఉనికి మనుగడని కాపాడుకునే విధంగా కొత్త పోరాటాన్ని మేము మొదలు పెడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ సందర్భంగా నేను ఒక విషయాన్ని చెప్తా ఉన్నాను. ఈరోజు హిందీ భాష కంపల్సరీ మాట్లాడాలని చెప్పేసి నేను బీజేపీ పెడుతున్నటువంటి ఒక ఆర్డినెన్స్ లాంటి
ప్రకటన ఏదైతే ఉందో అది చాలా ప్రమాదకరమైందని నేను తెలియజేసుకుంటా ఉన్నాను. దీన్ని ఇప్పటికే కేరళలో అట్లాగే తమిళనాడులో దీన్ని వ్యతిరేకించడం జరిగింది. స్టాలిన్ గారు చాలా ధైర్యంగా, అలాగే సినీ నటులు ఈ మధ్యకాలంలో రాజకీయ రంగ ప్రవేశం చేసినటువంటి కమలహాసన్ గారు స్టార్ట్ చేసిన ఫౌండర్ దక్షిణ భారతీయులు మొత్తాన్ని ఉత్తర భారతీయులంతా కూడా వీళ్ళు నల్లవాళ్ళు రాక్షసులు రావణాసులతో పోలిస్తే అసలు ఇటువంటి పోల్చిన ఈ రామబాబు అసలు దేవుడు నమ్మడు కానీ ఆ గుడికి లాభాలు ఎట్లా వచ్చింది అని ఆలోచిస్తే దేవుడి పేరుతో జరిగేది వ్యాపారం తింకోట్లేదని చెప్పిన మహానుభావుడు పెరియార్ రామస్వామి గారు. అంబేద్కర్ గారు దంతు ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. ఇద్దరు కూడా రాజ్యాధికారం కోసం కృషి చేశారు.